ప్రయజ్జల మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో నా నిండా వందనాలండి మీరందరూ బాగున్నారు కదా మీరందరూ బాగుండాలని మా అనుదిన ప్రార్థనలో మీ కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాము ప్రభువు మనందరినీ క్షేమంగా ఉంచినందుకు దేవుణ్ణి మనం ఎంతగానో స్థితించవలసిన వారమై ఉన్నాము ఈ దినము మన వాక్య ధ్యానం కొరకై దైవ గ్రంథములో నుండి మొదటి కీర్తన మనందరికీ బాగా నచ్చిన మెచ్చిన కంటత వచ్చిన కీర్తన ఇది ఇందులో చాలా ఆత్మీయ సంగతులు ఎన్నో ఉన్నవి కనుక ఈ దినము ఈ కీర్తన భాగము బైబుల్ స్టడీగా మనం కొంత నేర్చుకుందాము ఈ మొదటి కీర్తన సండే స్కూల్ పిల్లలు కూడా కంటత చెప్తారు కళ్ళు మూసుకొని కూడా చెప్పేయచ్చు అనమాట కనుక అటువంటి ఈ మొదటి కీర్తనలో ఆ ఒకటో అధ్యాయము మూడో వచనములో ఒక మాట ఉంది ఆ ఒకటో అధ్యాయము మూడవ వచనములో అతడు ఆకువాడక తన కాలమందు మందు చెట్టు వలె ఉండును నాలుగు వచ్చినాము గాలి చెదరగొట్టు వలె ఉందురు కనుక కొందరు పొట్టువలే ఉందురు కొందరు చెట్టు వలె ఉందరు అని ఈ వాక్య భాగంలో మనం తేటగా చూడగలం మనుషులు ఈ లోకములో దేవుడు కొంతమందిని పొట్టుతో పోల్చాడు కొంతమందిని చెట్టుతో పోల్చాడు వారు పొట్టువలే ఉందురు గాలి చదరగొట్టు పొట్టువలే ఉందరు అతడు నీటి కాలువలో ఎవరో నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలవిచ్చు చెట్టు వలె ఉందరు కనుక ఈ రాత్రి ఈ రెండు మాటలు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాము పొట్టు ఈ పొట్టును గురించి మనం ఆలోచన చూస్తే ఇది చాలా అస్థిరమైనది పొట్టు నిలకడగా ఉండదు ఎటు గాలి కొడితే అటు వెళ్తుంది కనుక ఈనాడు కొంతమంది మనుషులు పొట్టువలే ఉన్నారని పొట్టువలే ఉందరని దేవుని వాక్యము తెలియజేస్తుంది ఇది శక్తి లేని భక్తికి సాదృశ్యంగా ఉంది కనుక ఈనాడు శక్తి లేని భక్తి కలిగిన వారందరూ పొట్టుతో పోల్చాడు ప్రభు ఈ కీర్తనకారుడు పొట్టుతో పోల్చినట్లుగా చూస్తున్నాము అందుకని దేవుని వాక్యంలో ఉంది కదా రెండవ తిమోతి మూడు ఐదు వాక్య ప్రకారము మీరు పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు నై ఉన్నారు అంటే దినాల్లో భక్తి ఎక్కువగా ఉంది ఎక్కడ చూసినా ఏ గ్రామంలో ఏ సిటీలో చూసినా ఏ ఇంటిలో చూసినా భక్తి ఎక్కువగా ఉంది కానీ భక్తిలో ఉండవలసే శక్తి లేదు ప్రార్థన శక్తి కావచ్చు అది పరిశుధాత్మ శక్తి కావచ్చు అది దేవుని శక్తి కావచ్చు ఇటువంటి శక్తి లేని భక్తి ఎక్కువగా ఉంది కనుక ఇల్లు ఇలాంటి వారు స్థిరంగా ఉండరు వారు అంతలో కనపడతారు మరలా కొన్ని నాలుగు కనబడలు వాళ్ళు కనుక పొట్టు చాలా అస్థిరమైనది ఎటు గాలి కూడా పోతుందని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించగలము ఇది డంబానికి కూడా సాదృశ్యంగా ఉంది ఎగిరెగిరి పడుతుంది గాలి కొట్టింది అనుకోండి ఈ పొట్టు ఏం చేస్తుంది ఎగిరెగిరి పడుతుంది కొంతమంది వారి యొక్క జీవితంలో కొన్ని సందర్భాలలో ఎగిరెగిరి పడుతుంటారు వారి మాటలు కానీ వారి భక్తి కానీ వారి చేష్టలు కానీ మాకు నా భక్తి చూడండి అని వారి ఇతరులకు చూపించే విధముగా భక్తిగలను వారిగా జీవించి నటన చేస్తారు ఈ నటన జీవితాన్ని ఏమన్నారంటే ఇది పొట్టు జీవితము అన్నారు ఈ పొట్టుకు చివరి అంశం ఏంటంటే మత్త రాసిన సువార్త మూడో అధ్యాయం పన్నెండవ ప్రకారము ఆయన చేట ఆయన చేతులు ఉన్నది ఆయన కళ్ళెములో ఆయన జల్లించినప్పుడు పొట్టును గింజను వేరు చేసి పొట్టును ఆరని అగ్నిగుండములో పడవేయబడును అని వరాయిబడింది కనుక పొట్టు యొక్క అంతం ఏంటంటే అది ఎగిరిగిరి పడుతుంది అది శక్తి లేని భక్తిగా ఉంటుంది అది చివరికి అది గారని అగ్నిగుండంలో వేయబడును అంటే ఈ మారు మనసు లేని వారందరూ పరిశుద్ధాత్మ శక్తి లేని వారందరూ దేవుని పరిశుద్ధాత్మ నడిపి లేని వారందరూ ఏసు రక్తంలో కడగబడిన వారందరూ వీరందరూ పొట్టుతో సమానముగా ఉందరనే దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించగలము అట్టి వారి అంతం ఏంటంటే ఆ చివరికి ఆరని అగ్నిగుండంలో పడవేయబడతరు అయితే నిలకడగా ఉన్నటువంటి చెట్టు జీవితాన్ని మనం చూస్తాము కొందరు ఆకు వాడక కనకాల మందు ఫలమేచు చెట్టు వలే ఉందరు చెట్టు నిలకడకు సాదృశ్యంగా ఉంది ఈ చెట్టు ఎలాంటిదట ఆకు వాడక కనకాల మందు ఫలమిచు చెట్టు వలె నీటి యోరాను నాటబడిన చెట్టు అని ఉంది ఈ చెట్టు యొక్క జీవితాన్ని మనం చూస్తుంది చెట్లు రెండు రకాలు ఒకటి నాటబడిన చెట్లు అంటాము చెట్లు క్రమశిక్షణ ఉండదు సంఘ క్రమశిక్షణ ఉండదు ప్రార్థనలో క్రమశిక్షణ ఉండదు వాక్యంలో కూడా క్రమశిక్షణ ఉండదు ఇది ఆ అడవిలో చెట్లకు సాదృశ్యంగా ఉంది కీర్తన గ్రంథము ముప్పై ఏడవ జ్యయము ముప్పై ఐదో వచ్చిన మనం తేటగా చూస్తే ఒకడు మొలిచిన చెట్టు వలే ఉండును మొలిచిన చెట్టు వలే ఉండును ఆయనను తొదకు ఒక దాన్ని పోయి చూడగా వాడు లేకపోయాను అని ఉంటుంది కీర్తన ముప్పై ఏడు ముప్పై ఐదులో ఈ మొలిచిన చెట్టు అది ఎంతో కొన్ని అడవిలో చూడండి కొన్ని చెట్లు దీర్ఘకాలం యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కలిగిన చెట్లు మా అడవి ప్రాంతంలో చూసినట్లయితే ఒక్కో చెట్టు వంద సంవత్సరాల వయసు కలిగిన చెట్లు ఉంటాయి కానీ ఆర్ఎన్బి వారు కానీ ఏదైనా రోడ్లు వేయ పరిస్థితి వచ్చినప్పుడు ఆ రోడ్లు అడ్డంగా వచ్చినటువంటి ఆ చెట్లను నరికి కనుక ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొంతమంది ఈ మొలిచిన లాగే ఉంటారు అంటే ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో అక్కడే ఉంటుంది మానవుని యొక్క జీవితము పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలోనే జీవించి చివరికి పాపంలోనే మరణిస్తున్నాడు ఇది మొలిచిన చెట్టు అనుభవం అంటాము ఇది మొలిచిన చెట్టు అనుభవం ఎవరో ఒకరు ఏదో ఒక దినమున దాన్ని నరికి వేస్తారు అది ఎవరికి ఉపయోగం లేని జీవితానికి సాదృశ్యంగా ఉంది అయితే ఇంకొక చెట్టు ఉంది అది నీటి కాలువల ద్వారాను నాటబడిన చెట్టు ఇది చాలా ఆశీర్వాదకరమైన చెట్టు నాటబడిన చెట్టు ఇది కూడా ఎక్కడ అడవిలో ఉన్నదే కానీ ఒక తోటమాలి ఏం చేస్తాడంటే దాన్ని తీసుకువచ్చి తీసుకొచ్చి తోటలో నాటాడు తోట తోటలో నాటాడు నాటబడిన అనుభవం దీనినే తిరిగి జన్మించిన అనుభవం మారు మనసు పొందిన అనుభవం అంటాము కనుక ఈ మారు మనసు పొందిన అనుభవము కలిగిన వారిని దేంతో పోల్చారంటే నాటబడిన చెట్టులాగా పోల్చారు మొలిచిన చెట్లు ఏంటంటే మారు మనసు లేని వారితో పోల్చారు నాటబడిన చెట్లు మారు మనసు పొందిన వారికి సాదృశ్యంగా ఉంది కనుక తోట దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది కనుక ఈ నాటబడిన చెట్లు ఎక్కడ ఉంటాయి దేవుని సంఘంలో ఉంటవి దేవుని మందిరంలో ఉంటుంది కనుక ఈ తోటలో చెట్లన్నీ కూడా వరుసగా ఉంటవి క్రమముగా ఉంటును అడ్డదిడ్డలుగా ఉండవు కా కారణం ఏంటంటే తోటలో తోట మాలి ఉంటాడు దాన్ని శ్రద్ధ తీసుకుంటాడు ప్రతి చెట్టుకు కావలసిన సూర్యరశ్మి అందించడానికి నీరు అందించడానికి ఆ కాపురు ఎంతో బాధ్యత తీసుకుంటాడు అడవిలో చెట్లకు కాపరి ఉండడు కాపరి అనేది ఒక కాపుదల భద్రత ఉండదు కనుక ఏసుప్రభు నమ్ముకున్న వాళ్ళకే మారువనసు పొందిన వాళ్ళకి ఆయన తోడుగా ఉంటాడు ఆయన అండగా ఉంటాడు ఆయన వలయంగా ఉంటాడు వారి యొక్క బాగోగులు వారి క్షేమ సమాచారాలు తెలుసుకొని వారి కష్ట సుఖాలలో ఆదరించే ఒడిగా ఉంటాడు ఈ అడవిలో చెట్లకు అటువంటి కాపుదల భద్రత ఏమి ఉండదు ఒక్కోసారి మా మారుడి అడవిలలో చూసినట్లయితే తగలబెట్టేస్తారు ఎండాకాలం ఏ చెట్లు కాలిపోతాయో ఎందుకు కాలిపోతాయో సర్వనాశనం అయిపోతాడు కానీ తోటలో చెట్లు అంతగా భద్రత ఉండదు ఎంతో భద్రంగా దానికి ఒక కంచె ఉంటుంది తోటకి ఏమంటారండి కంచె ఉంటుంది చుట్టూ కాపుదల భద్రత ఉంటుంది తోటమాలి ఉంటాడు దేవుని సంఘములో మనము నాటబడినట్లయితే మనకు తోటమాలి యేసుప్రభు నిజమైన తోటమాలి రెండవదిగా సంఘ కాపరి మనకు తోటమాలిగా ఉంటాడు దేవుని వాక్యం ద్వారా మనల్ని ఆదరించబడతాము కనుక ఈ రాత్రి మనం వాక్యం వింటున్న మనల్ని కూడా వాక్యం వింటుండగా పరిశీలన చేసుకోవాలి నేను అడవిలో ఉన్నానా లేక తోటలో ఉన్నానా నేను పొట్టువలే ఉన్నానా లేక చెట్టు వలె ఉన్నానా మనం పరీక్ష చేసుకోవాలి ఈ లోకల మనుషులందరినీ దేవుడు రెండు భాగాలుగా చేస్తున్నాడు ఏంటి ఆ భాగాలంటే కొందరు పొట్టు వలె ఉందరు కొందరు చెట్టు వలె ఉంది రెండే రెండు గుంపులు అటా ఇట ఒకవేళ ఈ రాత్రి వాక్యం మన ఆధ్యాత్మిక జీవితంలో మన దేవుడు ఒకవేళ చెట్టు గుంపులో ఉంచుతాడా లేక పొట్టు గుంపులో ఉంచుతాడా మన ఆధ్యాత్మిక అనుభవం ఎలా ఉంది ఎంతో కాలం నుండి భక్తి చేస్తున్నాము మంచిదే ఎంతో కాలం నుండి మనం వాక్యం వింటున్నాం మంచిదే ఎంతో కాలం నుండి మందిరానికి వెళ్తున్నాం మంచిదే మన ఆధ్యాత్మిక అనుభవంలో పొట్టులాగా ఉంటే నిష్ప్రయోజనము అది ఎవరికి ఉపయోగం లేని జీవితము కనుక చెట్టులే ఉండడానికి మనం ఇష్టపడితే నాటబడిన అనుభవం కావాలి మారు మనసు పొందిన అనుభవం కావాలి సంగం అనే తోటలో నాటబడిన అనుభవం మనకి ఎంతైనా అవసరమైనటునేది కనుక మలచిన చెట్లు నాటబడిన చెట్లు అనే వాక్యాన్ని మనం చూస్తున్నాము నాటబడిన చెట్లకు ఆ చెట్లు ప్రతి చెట్టుకు ప్రతి చెట్టు కొరకు తోటమాలి బా ఇంట్రెస్ట్ తీసుకుంటాడు బాధ్యత తీసుకుంటాడు కనుక ప్రతి చెట్టుకు అది ఫలించాలని ఆశపడతాడు అందుకని ఇది ఆకు వాడక తనకాల ముందు ఫలమిచ్చు చెట్టు ఉంది రూ అని ఉంది నీటి కాలువలు ఎవరో నాటపడిన చెట్టు ఆకు వాడదట రెండవది తనకాలం ముందు ఫలమిచ్చు చెట్టు ఆకు వాడదు ఎందుకు వాడదు ఎండాకాలం వచ్చిన రోహిణీ కార్తీ ఎండలు వచ్చిన తోటలో చెట్లు ఎండిపోవు ఎందుకంటే తోట మాలి ప్రతి చెట్టుకు కావలసిన నీరు సమృద్ధిగా పెడతాడు ఆ బాధ్యత తీసుకుంటాడు కనుక ప్రిల్లరా తోటలో చెట్టు పచ్చగా ఉండాలంటే రెండు కారణాలు ఉండాలి ఒకటి నీరు అవసరము రెండవది సూర్యరశ్మి అవసరము ఈ సూర్యరశ్మి నీరు ఏ చెట్టుకు సమృద్ధిగా ఉంటుందో ఆ చెట్టు బహుగా ఫలిస్తుంది కనుక ఈ దినాలలో మన సంఘములో ఉన్నట్లయితే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఫలించే చెట్టుగా ఉండాలంటే మనకు కూడా రెండు అవసరము ఏంటి అవసరము వాక్యం అనే నీరు అవసరము వాక్యము వాక్యము మాకు సమృద్ధి అయినటువంటి వాక్యం మన జీవితంలో కావాలి ఈనాడు వాక్యం తక్కువైంది ఆర్వాటాలు ఎక్కువ అయిపోయినవి ఈ లోకంలో నానా ఎక్కువ ఎక్కువైపోయింది వాక్యము తక్కువ నేను చాలా మీటింగ్స్ వెళ్తుంటాను అన్ని పరిస్థితులు అన్నిటికీ సమయం ఇస్తారు పాటలకు సమయం ఇస్తారు వినోదాలకు సమయం ఇస్తారు సాక్ష్యాలకు సమయం ఇస్తారు ఇంకా విందు వినోదాలకు సమయం ఇస్తారు వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు పాస్టర్ గారు కొంచెం చెప్పండి చాలా టైం లేదు ఒక ఐదు పది నిమిషాలు మాత్రం చెప్పండి అంటుంటారు కనుక అంటే వాళ్ళకు వాక్యం విలువ తెలియదు వాక్యము సమృద్ధిగా ఉంటే ఆధ్యాత్మిక జీవితం పచ్చగా ఉంటుంది కనుక మీరు వాక్యానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా వాక్యము దిన దినము మనము చదివి తీసుకోవాలి నేను అంటాను కదా వాక్యము ప్రతిరోజు చదవాలి ఫస్ట్ రెండవది చదివింది ఏం చేయాలంటే ధ్యానించాలి వాక్యాన్ని చదవడం వేరే వాక్యము ధ్యానించడం వేరే మూడవది వాక్యమును వంట పట్టించుకోవాలి అన్వయించుకోవాలి అంటాము నాలుగవది వాక్యం మనం ప్రకటించాలి కనుక వన్ వన్ బై స్టెప్ వన్ బై స్టెప్ ఆ రీతిగా వెళ్ళాలి ఒకేసారి మనము ఒకేసారి మనము ఈ రీతిగా వెళ్ళకూడదు ఒకేసారి నేను ప్రకటిస్తానంటే అది కుదరదు అది కుదరదు మొదటిగా వాక్యాన్ని చదవాలి మనము ఎంత చదవాలంటే కావలసినంతగా చదవాలి అర్థమయ్యే వరకు చదవాలి కడుపు నిండా భోజనం ఎలా చేస్తామో మన ఆధ్యాత్మిక జీవితంలో వాక్యం కూడా అంత తృప్తిగా చదవాలి చదవాలి ఎన్నిసార్లైనా వాక్యం చదివితే అది మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అందుకని భక్తుడు ఏమన్నాడంటే దేవుని వాక్యము తేనె కంటేను జుంటి తేనె దారుల కంటేనూ మధురమైనది అంటాడు కనుక దేవుని వాక్యము దీపము లాంటిది అంటాడు దేవుని వాక్యము పురుగు మెదడు లాంటిది అంటాడు కనుక ఇటువంటి ప్రభు మెదడు ఈ ఈ జుంటిదైన దారుల కంటే మధురమైన ఈ వాక్యాన్ని మనం ఎంతవరకు చదువుతున్నాము చదవాలండి మాటి మాటికి చదవాలి అందుకనే రెండోది చదవడమే కాదు కానీ చదివిన దాన్ని ఏం చేయాలి ధ్యానించాలి ఆలోచించాలి ఎందుకు ఇలా జరిగింది ఏ సందర్భం రాయబడింది కాంటస్ట్ అన్ని సందర్భాలు రెండవ వాక్యంలో సందర్భము వేరే వేరేగా ఉంటుంది కనుక ఆ సంద ఆ సందర్భాన్ని మనం గుర్తు తిరిగి దాన్ని ధ్యానించాలి అది క్రీస్తు పూర్వము లేకుంటే పరిశుద్ధాత్మ కాలంలో చెప్పబడిందా అపోస్తుల కాలంలో చెప్పబడిందా యుహోవో దేవుని కాలంలో చెప్పబడిందా ఏ సందర్భంలో చెప్పబడింది అని ఆ సందర్భానుసారంగా మనం ధ్యానించాలి ఎవరు ఎవరికి చెప్పారు ఏ ఉద్దేశంతో చెప్పాడు అనేటువంటి విషయాలు ఆలోచించాలి దాన్ని ధ్యానించాలంటాము కొంతమంది చదువుతారు కానీ ధ్యానించరు ధ్యానము చాలా అవసరం అండి రెండో ధ్యానించిన తర్వాత మూడోది ఏం చేయాలంటే అది వంట పట్టించుకోవాలి నర నరలకి దేవుని వాక్యములకి ప్రవేశించాలి ఏదో అప్పుడు విని బాగుంది అని చెప్పి పక్కన పెడితే అది మన ఆధ్యాత్మిక జీవితంలో ఫలించదండి ఇది నన్ను ఇది నేర్చుకున్నాను చాలా బాగుందండి చాలా అద్భుతంగా చెప్పారండి మెచ్చుకుంటారు అవతలకు వెళ్ళి మామూలుగా జీవిస్తూ ఉంటారు లేదండి దేవుని వాక్యము ధ్యానించిన తర్వాత మన జీవితంలో అది వంట పట్టించుకోవాలి నాలుగోది ఏంటంటే వంట పట్టించుకున్న వాక్యాన్ని మనం ఇతరులకు అప్పుడు చెప్పాలి అప్పుడు సువార్త వినని వారికి మనకు భారంతో ఆత్మల రక్షణలోకి నడిపించాలనుకున్న వారికి మన తోటి వారికి బంధువులకు స్నేహితులకు దేవుని వాక్యాన్ని చెప్పాలి కనుక చదవాలి ధ్యానించాలి వంట పట్టించుకోవాలి ప్రకటించాలి ఇది వాక్యం యొక్క సమృద్ధి అయినటువంటి జీవితము రెండవది ఈ చెట్టు ఫలించాలంటే రెండోది సూర్యరశ్మి కూడా అవసరము ముందు నీరవసరము రెండోది సూర్యరశ్మి సూర్యుడు ఎవరు సూర్యుడు సూర్య కిరణాలు మలా మలాకి గ్రంథం చివరి అధ్యాయము పన్నెండవ చనం ప్రకారము ఆయనే మనకు నీతి సూర్యుడై ఉన్నాడు ఎవరు దేవుడే మనకు నీతి సూర్యుడు నీతి సూర్యుడైన ఏసు కిరణాలు మన మీద పడాలి అది సూర్యరశ్మి చెట్టు మీద పడటానికి సాదృశ్యంగా ఉంది కనుక ఏసు ప్రభు మన మీద ఆయన యొక్క కిరణాలు అంటే ఆయన ప్రభావము ఆయన యొక్క సన్నిధి మన మీద ఉండాలి ఇది ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది కనుక మనం చెట్టుగా ఉండి ఫలించాలంటే ఏసు ప్రభుతో ప్రార్థనలో గడిపే అనుభవం మనకు ఉండాలి ఒకవైపు వాక్యం చదవాలి రెండవది ప్రార్థన జీవితం కలిగి ఉండాలి అందుకని భక్తుడు అంటాడు ఓ పక్షి ఎగిరాలి పైకి ఎంత ఎగరాలంటే రెండు రెక్కలు ఉండాలంటారు రెండు రెక్కలు ఉంటేనే పక్షి ఎంత పైకైనా ఎగరగలదు ఒకే రెక్కతో అది ఎగరలేదండి ఆ రీతిగానే ఒక విశ్వాసి ఆధ్యాత్మిక జీవితంలో పైకి 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 ఎదగలంటే ముందు వాక్యం అవసరము రెండవది ప్రార్థనా జీవితం అవసరం ప్రార్థన లేకపోతే శక్తి ఉండదండి ప్రార్థనలో మనం బలం లేకపోతే ప్రభును మహింపరచలేమండి ప్రార్థన లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితంలో శోధనలు జయించలేమండి కనుక ప్రార్థన మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది నేను ఒక్కొక్క విషయం చెప్తాను చూడండి జ్ఞానము మనల్ని వాక్యం మనల్ని జ్ఞానవంతులుగా చేస్తే ప్రార్థన మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది కనుక జ్ఞా ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి కొంతమంది వాక్యమే చదువుతారు వాక్యం మీదనే ఆధారపడతారు అంటే వాళ్ళు జ్ఞానం సంపాదించుకుంటారు కానీ ప్రార్థనలో వెనకబడిపోతుంటారు ప్రార్థన లేకపోతే పరిశుద్ధ జీవితం ఉండదండి ఎవరు ఎంతగా ఎక్కువగా ప్రార్థించుతారో వారు పరిశుద్ధంగా ఉండరు అందుకని భక్తుడు అన్నాడు ప్రార్థించేవాడు పాపం చేయడట పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు కనుక వాక్యము ప్రార్థన సమానంగా సరి సమానంగా సమాంతరంగా ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎంత ఎగరడానికి అవకాశం ఉంది ఒక చెట్టు ఫలించాలంటే నీరు ఉండాలి రెండవది సూర్యరశ్మి ఉండాలి కనుక ఈ రెండు ఏ ఈ రెండు రావడానికి తోట మాలి శ్రద్ధ తీసుకుంటాడు సంఘంలో సంఘ కాపరి మన శ్రద్ధ తీసుకుంటాడు కనుక మనం ప్రతి వారము సంఘ కార్యక్రమాలకు అటెండ్ అవ్వాలి ప్రతిసారి అది ఉపాస కుడికలే కానీ స్త్రీల కుడికలే కానీ అది బైబిల్ స్టడీ కానీ అది ఆదివారం మారేదనే కానీ సంఘ కార్యక్రమాలు ఏమాత్రము అలశ్యము చేయకూడదు వాటిని మనము ఒమిట్ చేయకూడదు వాటిని మనం అశ్రద్ధ చేయకూడదు సంఘ కార్యక్రమాన్ని అటెండ్ అవుతే మన కొరకు సంఘ కాపరి ప్రార్థన చేస్తాడు కాపరి మన పట్ల బాధ్యత తీసుకుంటాడు ప్రధాన కాపరి అయినటువంటి యేసు సూప్రము కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు కనుక ప్రిలారా ఈ తోట యొక్క అనుభవం మనం గ్రహించగలిగితే తోటలో చెట్లన్నీ కూడా వరుసగా క్రమముగా ఉంటుంది కనుక ఇక్కడ క్రమము గురించి నేను చెప్పాలి క్రమము 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 యేసు ప్రభు కూడా ఐదు రొట్టెలు రెండు చేపలు పంచిపెట్టినప్పుడు ఐదు వేల మందిని క్రమముగా కూర్చోబెట్టినది వరుసగా కూర్చోబెట్టాను అడ్డదిడ్డాలుగా కూర్చుంటే అందరికీ అన్నదు సరిపోవది కనుక ఆయన మెరాకేలు అద్భుతం చేయడానికి చాలా పనులు చేసి అందరూ ఒక పని ఏంటంటే క్రమముగా ఉన్నది క్రమముగా ఉన్నది అబ్రహాము విశాఖను బలిచేటప్పుడు కూడా ఆ బలిపీటం మీద కట్టెలు క్రమముగా పేర్చి క్రమము క్రమము చాలా ఇంపార్టెంట్ అండి కనుక ఈ లోకములు ఉన్నప్పుడు కూడా ఆయన క్రమము మనకు నేర్పేడండి కనుక దైవ గ్రంథం మనకి ఏం నేర్పిస్తుంది అంటే విశ్వాస జీవితానికి క్రమము నేర్పిస్తుంది ఎందుకంటే నేను అంటాను కదా క్రమములో రెండు మూడు రకాలు ఉన్నాయి ఒకటి వ్యక్తిగత క్రమశిక్షణ రెండవది కుటుంబ క్రమశిక్షణ మూడవది సంఘ క్రమశిక్షణ కనుక ఏ క్రమశిక్షణలో ఆ క్రమశిక్షణ మనము మీరకుండా ఉండాలి వ్యక్తిగత క్రమశిక్షణ మనకు అవసరం ఒక టైం పాటించాలి ప్రార్థన కోసం సమయం పెట్టుకోవాలి వాక్యం కోసం సమయం పెట్టుకోవాలి నిద్రకు ఒక సమయం తిండికి ఒక సమయం మన పనులకు సమయం ఏ సమయంలో పడితే ఎక్కడ చేసుకోవాలి కనుక తిండే టైం తినే టైంలో పడుకోకూడదు పడుకునే టైంలో తినకూడదు ప్రార్థించే టైంలో పడుకోకూడదు పడుకునే టైంలో ప్రార్థించకూడదు కానీ ఒక క్రమశిక్షణ అవసరం వ్యక్తిగతంగా మన మాటలు క్రమముగా ఉండాలి మన ప్రవర్తన క్రమముగా ఉండాలి మన చూపు క్రమముగా ఉండాలి మన పరిస్థితి క్రమముగా ఉండాలి బస్సులో ఉన్నా ట్రైన్లు ఉన్నా ఇంట్లో ఉన్నా బంధువుల ఇంటికి వెళ్ళినా మందిరానికి వెళ్ళినా ఒక క్రమశిక్షణ చాలా అండి నేను కొన్ని కొన్ని సంఘాలలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ క్రమశిక్షణే ఉండదు ఒకడు వస్తుంటాడు ఒకడు పోతా ఉంటాడు జాతరలాగా ఉంటుంది కనుక జాతరలాగా ఉండకూడదు మన మందిరాలు కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో ఎందుకు వస్తున్నాము ఎందుకు వెళ్తున్నాము అన్నట్టు ఉండకూడదు ఒక క్రమ క్రమశిక్షణ మన జీవితానికి ఉండాలి రెండవది మన కుటుంబ క్రమశిక్షణ అంటాము భార్య భర్త పిల్లలు కనుక భార్య భార్యకు ఉండవలసిన లక్షణంలో భార్యకు ఉండాలి భర్తకు ఉండే లక్షణాల్లో భర్తకు ఉండాలి పిల్లలకు ఉండే లక్షణాలు పిల్లలకు ఉండాలి వారి వారి క్రమశిక్షణలు పాటించాలి కొన్ని కొన్ని కుటుంబాలలో ఒకడు తూర్పు అంటే ఒకడు పడమర ఒకడు ఉత్తరం అంటే ఒకడు దక్షిణ కనుక ఆ కుటుంబంలో ఐక్యత ఎలా ఉంటుంది చెప్పండి కలిసి భోజనం చేయరు వాళ్ళు కలిసి మాట్లాడుకోరు వాళ్ళు ఆమెకు నచ్చింది ఆమె చేస్తుంటది ఆయనకు నచ్చింది ఆయన చేస్తుంటది పిల్లలకు నచ్చింది పిల్లలు చేస్తూ ఉంటారు నేను చాలా కుటుంబాలను చూస్తున్నాము ఒకసారి నెల్లూరులో వాక్యం చెప్పడానికి వెళ్ళాను నెల్లూరులో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు చివరి రోజు నేను నైట్ నైట్ మీ మీటింగ్ ముగించుకొని వస్తున్నాను ఒక మీ వాక్యం పరుగు పరుగును వచ్చి నన్ను కలుస్తున్నది పాస్ట్ గారు పాస్టర్ గారు మీకు ఒక విషయం చెప్పాలి నాకు ప్రార్థన చేయండి అని సరే ఏంటమ్మా అంటే మా మీరు ఏం చేస్తారంటే పలాని కాలేజీలో లెక్చరర్ అండి మరి మీ ఆయన ఏం చేస్తారు ఆయన కూడా లెక్చరర్ అండి మరి ఏంటమ్మా మీ తగు మీ జీవితంలో పొర ఏం లోటుందంటే పాస్టర్ గారు ఏం చెప్పనండి ఆయనకు నా మా ఆయనకు నాకు మా మాటలు లేవండి మాకిద్దరు పిల్లలు ఉన్నారండి మరి ఎలా సాగుతుందమ్మ జీవితం అంటే నాకు ఏదైనా అవసరం వస్తే ఆ పిల్లోడికి రాసి పంపిస్తాను ఆయనకి ఏదైనా అవసరం వస్తే ఇదిగో భోజనం సిద్ధంగా ఉంది వెళ్ళి భోజనం చేయండి అని ఆమె రాస్తాడంట ఆమె రాసి పిల్లలను పంపిస్తే ఆడొచ్చి భోజనం చేసి ఆయన వెళ్ళిపోతాడు ఆయన నచ్చిన టైంలో వచ్చి ఆయన భోజనం చేసి వెళ్ళిపోతాడు ఈమెకు నచ్చిన టైంలో వచ్చి ఈమె భోజనం చేస్తాడు ఏంటంటే క్రమశిక్షణ అండి అది క్రమశిక్షణ కానే కాదండి క్రైస్తవ కుటుంబం క్రమశిక్షణతో కూడిన కుటుంబం నూట ఇరవై ఏడు నూట ఇరవై మూడు కీర్తాలు ఉంది నీ భోజనం బల చుట్టూ ఉన్న పిల్లలు ఒలే మొక్కలు ఒలే ఉందురు కలిసి భోజనం చేయడం అది ఎంతైనా క్రైస్తవ కుటుంబానికి ఒక క్రమం అవసరం కుటుంబంలో ఐక్యత ఉండాలి ప్రేమ ఉండాలి క్రమశిక్షణ ఉండాలి కనుక కుటుంబ నా చిన్నతనంలో మా మేము హుబ్లీలో పెరిగినప్పుడు నూతన సంఘాలు వెళ్తుండేవాళ్ళు మా ఇంట్లో ఓ పద్ధతి ఉండేది కుటుంబ ప్రార్థన అయితే కానీ భోజనం పెట్టరు మాకు వాళ్ళు భోజనం చేయబావు నిజమే అటువంటి క్రమశిక్షణలో అప్పుడు ఆ క్రమశిక్షణ సరిపోయింది ఎదిగా కొద్ది ఆ క్రమశిక్షణ సరిపోదు దానికంటే ఇంకా మిన్న అయినటువంటి ఇంకా మెరుగైనటువంటి ఇంకా దానికంటే శ్రేష్టమైనటువంటి క్రమశిక్షణ కుటుంబానికి చాలా అవసరం అండి కనుక చాలా మన కుటుంబ క్రమశిక్షణ అవసరం మూడవది సంఘ క్రమశిక్షణ అంటాం సంఘములో ఉండవలసిన క్రమశిక్షణ సంఘములో ఉండాలి దేవుని సేవకుడు ఉంటాడు ఆయన దగ్గర విశ్వాసులు ఉంటారు విశ్వాసులకు విధులు ఉన్నవి దైవ పత్రికలు మనం చూసినట్లయితే విశ్వాసులు ఎలా ఉండాలి ఏం చేయాలి దైవ సేవకులు ఎలా ఉండాలి ఏం చేయాలి వాళ్ళు కూడా కొన్ని క్రమాలు ప్రభు హద్దులు పెట్టాడు కనుక క్రమశిహణ పాటించాలి ఈనాడు చాలా సంఘాలలో అంత ఆపోజిట్ అంటే పాస్టర్ గానే సంఘం నడిపిస్తూ ఉంటుంది అది దేవుని వాఖ్యం సార్ కాదు కదా సంఘానికి దైవ సేవకులు శిరస్సు లాంటి వాడు కనుక శిరస్సుకు బాడీ లోబడి ఉండాలి బాడీ బాడీ ఈనాడు అనేకమంది శిరాసులు నడిపిస్తా ఉంది కనుక తల కిందలైపోయింది దినాల్లో క్రైస్తవ సంఘాలలో ఉండవలసిన క్రమశిక్ష లేనందువలన సంఘములో ఎదుగుదల ఆగిపోయింది ఈ మాట వినండి సంఘములో క్రమశిక్ష లేనందువలన సంఘములో ఎదుగుదల ఆగింది కుటుంబంలో క్రమశిక్షణ లేని వలన కుటుంబంలో ఐక్యత ప్రేమ ఇవన్నీ ఎదుగుదల ఆగిపోయి ఉంటున్నది కనుక తోటలో చెట్లు క్రమముగా ఉంటవి అవి ఆకు వాడక తన కాలం ముందు ఏం ఇచ్చే చెట్టులాగా ఉంటుంది ఫలం ఇచ్చే చెట్టు కనుక తోటలో చెట్లన్నీ కూడా ఎలా ఉండాలని తోటమలు ఆశపడతాడు తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు కనుక తోటలో చెట్లు అది ఫల ఫలభరితమయ్యేది చెట్టు తన కాలం మంది ఏం చేస్తే ఫలములు ఫలించాలి కనుక ఫలములు ఈ మాట కూడా మనం అర్థం చేసుకోవాలి రక్షించబడిన విశ్వాసం తప్పకుండా ఆధ్యాత్మికంగా ఫలించాలి అని దానికి అర్థం ఫలించే చెట్టులాగా ఉండాలి ఫలించడం అంటే అర్థం ఏంటి ఇది కూడా చాలా మందికి సరైన అర్థం కావడం లేదు నేను రక్షించబడి చాలా కాలానికి కానీ ఇది నాకు అర్థమయ్యేది కాదు చాలా మంది ప్రార్థన చేస్తారు ఏమని ప్రార్థన చేస్తారు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా చేయండి అంటే దానికి అర్థం ఏంటి అసలు ముప్పదంతలు అంటే అరవదంతలు అంటే ఏంటి నూరంతలు ఫలింప దానికి అర్థం లేని దినాల్లో ఎవరో నేర్పిన ప్రార్థన మనం నేర్చుకొని చేస్తున్నవాళ్ళు ప్రార్థన అది వ్యక్తిగతమైంది మన ఆధ్యాత్మిక జీవితంలో అర్థవంతమైన ప్రార్థన చేయాలి అర్థం లేని ప్రార్థన చేయకూడదు కనుక కాలం మందు ఫలం ఇచ్చు చెట్టు ఫలాలు ఇంపార్టెంట్ ప్రతి చెట్టు అది ఫలించాలి నేను అంటాను కదా ఫలములు వేరే వరములు వేరే ఫలములు వేరే వరములు వేరే వరములు అందరికి దేవుడు వాళ్ళ సామర్థ్యము చొప్పున ఇస్తాడు కొంతమందికి వరములు ఇస్తాడు ఈ వాయిద్యాలు వాయించే వరము పాటలు పాడే వరము కథలు చెప్పే వరము పరిచర్య చేసే వరము సహాయం చేసే వరము పంచిపెట్టే వరాలు కానీ వరాలు మందికి వరాలు ఉంటాయి కానీ వరములు మాత్రము ప్రతి విశ్వాసి కూడా ఫలించాలి అందుకే దేవుని వాక్యం ఉంది మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడును ఒకవేళ నీలో వరములు లేకపోవచ్చు కానీ ఫలములు వెరీ 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 ఇంపార్టెంట్ అపోజ నా పౌలు రోమ ఆ కొన్ని సంఘానికి ఉత్తరం రాస్తూ మనందరికి తెలిసిన పదమూడు అధ్యాయం బా దేవుని దూతల భాషలతో నేను మాట్లాడవచ్చును ప్రవచించు కృపవరము కలిగి ఉండవచ్చును అనేక భాషల వరం చెప్పి ఉండవచ్చును కానీ కానీ ఫలములు లేకపోతే వేస్ట్ అంటాడు ప్రేమ అన్న ఆధ్యాత్మిక ఫలాలు కింద రాయబడినవి విశ్వాసం నిరీక్షణ ప్రేమ ఇవి ఫలాలు కనుక ఈ ఫలములు లేకపోతే నువ్వు దేవతల భాషతో మాట్లాడడానికి ప్రయోజనం లేదు కనుక వరాలు ఇంపార్టెంట్ కాదు ఫలాలు ఇంపార్టెంట్ వరాలు లేకపోతే తీసేస్తానని లేదు కనుక ఫలాములు లేకపోతే నరికి వేయబడును అని ఉంది కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో ఫలించాలి రక్షించబడిన ప్రతి వారికి ఆశ ఉండాలి ఏమనంటే నేను ఫలించాలి ఒకవేళ మనం ఏదైనా ఒక మామిడి చెట్టు జామ చెట్టు ఓ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు దాటేమ దాటింది అయినా ఒక్క జామకాయ కానీ మామిడికాయ కాయని కాయకపోతే మనం ఏమనుకుంటామండి ఏంటి ఇన్ని సంవత్సరాల నుండి నేను ఎదురు చూస్తున్నాను కదా నీరు పోస్తున్నాను కదా దీనికి కావలసిన ఎరువు వేస్తున్నాను కదా కనీసం ఐదు సంవత్సరాలు అయింది రెండు మామిడి కాయలు కూడా కాయలేదు రెండు జామ జామకాయలు కూడా కాయలేదని మనమే చింతపడతాం కదా మరి ఆధ్యాత్మికంగా ఆయన మన రక్తములు కడిగి ఆయన ఆయన రక్తములు కడిగి మనం ఆయన బిడులుగా చేసి సంఘంలో ఇలాంటి తోటలో చెట్టు నాటిన మనము మన దగ్గర నుండి ఆయన ఆశించడం మరి కనీసం సంవత్సరానికి ముప్పై ఆత్మలైన సంపాదించాలి అది ముప్పదంతలుగా ఫలించాలంటే అర్థం సంవత్సరానికి ఒక విశ్వాసి ముప్పై మందిని ప్రభులోకి నడిపించాలి ఆ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరానికి అరవై మందిని ప్రభులోకి నడిపించాలి ఆ చివరికి అది నూరంతలుగా అంటే సంవత్సరానికి వంద మంది ఆత్మలను ప్రభులోకి నడిపించాలి అది దాని కొరత అది ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించమంటే అది నేను తోటలో సంఘంలో సంఘం తోటలు నాటాడు నువ్వు సంఘం తోటకి ఎంతమందిని నడిపించాలి సంవత్సరానికి ముప్పై మంది ఆయన ప్రభులోకి నడిపించాలి మొదటి శతాబ్దం అనేక మంది దైవజనులు మిషనరీస్ ఎంతో ఆత్మల భారంతో పనిచేశాడు ప్రార్థన పడ హైడ్ ఉత్తర ఇండియా కొరకు ప్రార్థన చేశాడు ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు ఆయన ప్రభువా ఒక ఆత్మ నాకివ్వండి మీరు ఆత్మనివ్వడిని లేకపోతే నన్ను తీసుకుంటే ప్రార్థన చేసేవాడు ఒక ఆత్మ రక్షించబడే వరకు ఆయన భోజనం చేసేవాడు కాదు కొన్ని సంవత్సరాల తర్వాత రోజు పది మంది ఆత్మలు నాకు ఇవ్వండి లేవంటే నన్ను తీసేసుకోమని ప్రార్థన చేసినాడు ప్రార్థన పరులను హాయిడి ఈ పుస్తకాలు నన్ను ఉద్రేకపరిచి నన్ను రగులుపులు చేసిందండి కనుక ఆ మిషనరీలు అంత భారంతో పనిచేసి ఉత్తర ఇండియాలో అనేక సంఘాలు కట్టడానికి కారకులైన వాళ్ళు ఎక్కడో అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళు మన ఇండియాకు వచ్చి ఇక్కడ నీళ్లు సరిగా పడవు ఇక్కడ ఆహారం సరిగా పడదు ఇక్కడ వాతావరణం సరిగా పడకపోయినా ఇక్కడ ఆత్మల కొరకు భారంతో పనిచేసి ఆత్మలను సంపాదించి వందల కొలది ఆత్మలు సంపాదించి దేవుని దగ్గర వెళ్ళిపోయినారండి మరి దినాల్లో మనం ఎంతమందిని ప్రభువులకు నడిపిస్తున్నాము కనుక ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మనం ఫలించాలంటే దానికి అర్థమైదే అనేక సార్లు మనం అర్థం లేకుండానే ప్రార్థన చేస్తూ ఉంటాం నేను ఒకసారి ఒక ప్రార్థన విన్నాను శివ ఆమె ప్రార్థన చేసి ముగింపునేమో ప్రార్థన చేస్తుంది తెలుస్తున్నామే ప్రభు నా ప్రార్థన శృంగరి ప్రార్థనలు కలపండి అంటుంది ఏంటి అర్థం లేని ప్రార్థన ఒక సిఎస్ఐ సీనియర్ ఒక ఆమె అండి సీనియర్ సంఘ పెద్ద భార్య ఆమె ఏం ప్రార్థన చేస్తుంది ప్రభు నా ప్రార్థన శృంగరి ప్రార్థన కలపండి ఏంటి అర్థం లేని ప్రార్థనలు కనుక ప్రియులన ఆధ్యాత్మిక జీవితంలో నాటబడిన చెట్టు సంవత్సరానికి ముప్పై మందిని అరవై మందిని నూరు మందిని ప్రభు దగ్గరికి నడిపించే అనుభవంలోకి మనం వస్తే ఆ తోటమాలి మా చెట్టును బట్టి ఆ తోటను బట్టి ఎంతో సంతోషిస్తాడండి కనుక వాక్యం వింటున్నాం మన ఆధ్యాత్మిక జీవితంలో మనము మనము ఆత్మలను సంపాదించగలుగుతున్నామా ఆత్మలను సంపాదించగలుగుతున్నామా ముప్పై మందిని అరవై మందిని నూట మందిని సంపాదించగా అనుభవంలోకి దేవుడు మనం నడిపించాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఒక చెట్టు ఫలించాలంటే ఒక చెట్టు ఫలించాలంటే నేను ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేయాలి యశాయ గ్రంథం యక్ష గ్రంథం ముప్పై ఏడో ముప్పై ఒకటి వచ్చినము ఏమని రాయబడింది అంటే వారిలో తప్పించుకుని శేషము ఇంకా వేరు కిందికి తన్ని మీదికి ఎదిగి ఫలించును చూడండి కిందికి వేరు తన్ని ఒక చెట్టు ఫలించాలంటే ఆ చెట్టు యొక్క వేరు లోపలికి వెళ్ళాలి భూమి లోపలికి వెళ్ళాలి ఎంత లోతుగా వెళ్తే వేరు అంత గట్టిగా నాటబడుతుంది రెండవది మీదికి ఎదిగి అని ఉంటాయి మీదికి ఎదిగి వేరు లోపలికి తలాలి చప్పుడు చెట్టు మీదికి ఎదుగుతుంది అప్పుడు ఆ చెట్టు ఫలిస్తుంది కనుక ఈ మూడు అనుభవాలు ఉంటేనే మనం ఫలించగలం అనుభవము మనలో వేరు లోపలికి వెళ్ళాలి అంటే ఒక దేవుని వాక్యము అది వేరైతే మన హృదయం అనే హృదయం భూమి అయితే ఈ వేరు హృదయములో లోతుగా వెళ్ళాలి లోతుగా నాటబడాలి దీనినే లోతైన రక్షణ అనుభవం అంటాము లోతుగా పశ్చాతాపం అంటాము లోతుగా ప్రభువును ఎదుర్కొంటా అంటాం అందుకనే యేసు ప్రభు శిష్యులతో అన్నాడు నేను లోతుగా నడిపించండి పై పైకి నడిపిస్తే ఫలిస్తే లోతుగా వెళ్ళాలి కనుక మన వయసు పెరుగుతుంది దినాలు మారుతున్నవి మన ఆధ్యాత్మిక జీవితంలో లోతుగా మనం ఎదుగుతున్నామా లోతైన రక్షణలు ఎదుగుతున్నామా వాక్యంలో లోతుగా వెళ్ళగలుగుతున్నామా ఏదో టెంపర్వర్ సెట్టింగ్ గా మన జీవితాలు జీవిస్తే అది నిష్ప్రయోజనం అండి ఎవరికి ఉపయోగం కాదండి కనుక వేరు లోపలికి వెళ్ళాలి లోతైన రక్షణ అంటాము లోతైన ప్రార్థన జీవితం లోతైన అనుభవం అంటాము లోతుగా వెళ్ళడం నేర్చుకోవాలి రెండవది వీధికి ఎదగాలంటాం ఎదగాలి చెట్టు ఎంతగా ఎదిగితే అంతగా ఫలిస్తుంది ఎదగాలి అనే మాటను మనం గమనిస్తే రక్షించబడిన ఒక విశ్వాసి ఐదు విషయాలు ఎదగాలి మన చేతికి ఐదు బ్రేళ్ళు ఎలా ఉన్నాయో ఆ రీతిగా ఐదు విషయాలు ఎదగాలి మొదటిగా ప్రార్థనలో ఎదగాలి రెండవది పరిశుద్ధతలు ఎదగాలి మూడవది వాక్యంలో ఎదగాలి నాలుగోది సాక్ష్యం లేదు ఎదగాలి ఐదోది ప్రేమలో ఎదగాలి ఈ ఐదు లక్షణాలు కలిగిన వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు కనుక ఈ రాత్రి వాక్యం మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ ఐదు అనుభవాలు కూడా మనం ఎదగలుగుతున్నామా కనుక మనం ఫలించాలంటే ఈ ముందు ఎదగాలి మనం దేంట్లో ఎదగాలి పరిశుద్ధతలో ఎదగాలి పరిశుద్ధత ఇంపార్టెంట్ ఏసు అన్నాడు కదా నేను పరిశుద్ధుడు అన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులయ్యుండు పరిశుద్ధులుగా ఉండడకే నేను మిమ్మల్ని పిలిచాను గాని అపవిత్రులుగా ఉండడానికి నేను పిలవలేదు అంటున్నాడు కనుక ఏసుప్రభు నమ్మిన బిడ్డలకు ఏముండాలి పరిశుద్ధత ఆయన పరిశుద్ధుడు ఆయన బిడ్డలైన మనము పరిశుద్ధత ఈ పరిశుద్ధ గురించి నేను చెప్పకముందు చాలా నాలో నేను చాలా పరిశీలన చేసుకునేవాడు అండి పరిశుద్ధ గురించి బోధిస్తున్నాను ఆయన నాలో ఎంత పరిశుద్ధత ఉందని నా సన్నిలో నేను మోకరించి నన్ను నేను పరిశుద్ధించుకునే దినాలు నాకు తెలుసండి కనుక పరిశుద్ధత చాలా అవసరం హృదయంలో పరిశుద్ధత మన ఆలోచనలో పరిశుద్ధత మన చేష్టలలో క్రియలను కూడా పరిశుద్ధత ఇంపార్టెంట్ అండి ఈనాడు క్రైస్తవులు ఉన్న లక్షణాలు ఈ పరిశుద్ధతలో మనం ఎరగగలుగుతున్నామా మన మాటలు ఎలాగున్నవి మన నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవుడు లెక్క అడుగుతాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు కనుక పరిశుద్ధమైన మాటలు పరిశుద్ధమైన జీవితం మనకి ఎంత అయినా అవసరం మన దినం దినము మనం పరిశుద్ధులుగా ఉంటే ఏసు రక్తములో కడగబడుట ద్వారా పరిశుద్ధత పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో పరిశుద్ధతుంది దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది పరిశుద్ధులుగా చేస్తుంది కనుక దిన దినము ఈ పరిశుద్ధతను మనము ఎదగవలసిన వారమైట్ రెండవదిగా వాక్యంలో మనం ఎదగాలి వాక్య ఇందాక నేను ఫస్టే చెప్పాను వాక్యము చాలా ప్రధానమైంది పరిశుద్ధతలో వాక్యములో ప్రార్థనలో ఎదగాలి ప్రార్థన ఎంతసేపు చేయాలి మనము ప్రార్థనకి ఏమైనా సమయం ఉందా అనేక మంది అంటారు రెండున్నర గంటలు దేవుని సందు ప్రార్థించాలి అంటాం కానీ నేను అంటాను కదా దైవ గ్రంథంలో ఒక మూడు ప్రార్థనలు మీకు జ్ఞాపకం చేస్తాను దావిదు భక్తుడు దినానికి ఏడు మార్లు ప్రార్థన చేశాను అని నూట పంతొమ్మిది నూట అరవై రెండు వచనంలో రాయబడింది దావిదు రాజుగారైన ఎన్నో పనులు కార్యక్రమాలు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి ఆయన దినానికి ఏడు మార్లు ప్రార్థన చేస్తున్నాడు దాని భక్తుడు ఆరో వచ్చేము దాని ఆరు పన్నెండు పదవులు ప్రకారము దినానికి మూడు సార్లు ప్రార్థన చేసాడంట ఒకడు మూడు సార్లు ప్రార్థన చేస్తున్నారు ఒకడు ఏడు సార్లు ప్రార్థన చేస్తున్నాడు అపోస్తలకారం పదే అధ్యాయంలో మనం చూస్తే పదే అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చినా చూస్తే కొన్ని లేని భక్తుడు కొన్ని లేని గురించి ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు అని ఉంది మరి ముగ్గులో ఎవరు గొప్పవాడు దినానికి ఏడు మార్లు ప్రార్థన చేసేవాడు గొప్పవాడ దినానికి మూడు సార్లు ప్రార్థన చేసేవాడు గొప్పవాడ ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు గొప్పవాడ కొని భక్తుడు ఇటాలియన్ పటాలములో అనగా కొర్నే లేని భక్తుడు కైసరేలో ఒక పోలీస్ స్టేషన్లో ఒక స సర్కిల్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నాడు ఆయన వంద మందికి అధిపతి ఆయన ఒక సర్కిల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదాలో ఉండి కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడట ఆ వాక్యం చదివినప్పుడు నేను అనుకుంటాను ఈనాడు మన పోలీస్ స్టేషన్లలో ఇలాంటి భక్తులు ఉంటే ఎంత బాగుండును ఇలాంటి ఆఫీసర్లు ఉంటే మన ఊర్లో బాగుపడతాయనిపిస్తుంది అండి కనుక దేవుని వాక్యంలో మనం చూస్తే ఆ కొన్నేళ్ళు భక్తుడు ప్రార్థన చేసి తన ఇంటి వారందరినీ రక్షించుకున్నాడు తన బంధువులందరినీ ప్రోగు చేసి పేదరి ద్వారా వాక్యం వినిపింపజేసి వారందరు రక్షించబడి వారందరు మీరు పరిశుద్ధం వచ్చే విధానం కానీ ప్రయత్నం చేశాడు ఆయన అటువంటి ప్రార్థన పనుల అవసరం అటువంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి మన ప్రార్థన దేవుని చేతిని కదిలించేదై ఉండాలి ప్రార్థన పరిస్థితులను మార్చేదై ఉండాలి అందుకే నేను అంటాను ప్రార్థించేవాడు పరిశుద్ధంగా ఉంటారు ప్రార్థించేవారు ధైర్యంగా ఉంటారు ప్రార్థించేవారు ఓడిపోరండి ఓడిస్తారండి ఓడిపోవడం వేరే ఓడించడం వేరే ప్రార్థించేవారు జయ కలిగి ఉంటారు ప్రార్థించేవారు అప్పిస్తారు అప్పు చేయరు ప్రార్థించేవారు సంతోషంగా ఉండరు దుఃఖపడరు శ్రమలు రావచ్చు శోధులు రావచ్చు ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు రావచ్చు ప్రార్థించేవారు సంతోషముగా శ్రమలన్నిటిని జయించుకుంటూ ముందుకు వెళ్తారండి కనుక ప్రార్థనలో ఎంత శక్తి ఉంది మనకు తెలుసు కానీ ఆ శక్తిని మనం అనుభవించలేకపోతున్నాం ఆంధ్ర క్రైస్తవ కీర్తిలో ఒక పాట ఉంది ఏంటంటే ఎరిగి ఎరిగి నే చెడిపోతున్నావు మనసాన్ని అంటే ఎరిగి ఎరిగి ప్రార్థన చేయాలని తెలుసు కానీ ప్రార్థన చేయరు ప్రార్థన గురించి పాటలు పాడవచ్చు కానీ ప్రార్థన చేసే అనుభవం వేరే ప్రార్థన ఇట్ ఈస్ నాట్ థీరీ ఇట్ ఈస్ ప్రాక్టికల్ అంటాను నేను తీరే అయిపోయింది దినాల్లో ప్రార్థన సమావేశాలు అంటారు ప్రార్థనకు సమయం ఉండదు ప్రార్థన కాన్ఫరెన్స్ అంటారు పాటలకు సాక్షులకు టైం ఇస్తారు ప్రార్థనే ఉండదు నేను కొంతకాలం క్రితం ఊటి వెళ్ళాం నేను మా పాస్ట్రమ్మ గారు అది ప్రార్థన సమావేశాలకు ఐదు రోజులు ప్రార్థన జరిగినాయి వెళ్ళిన వారందరికీ ముందు ప్రపంచ మ్యాప్ ఇస్తాడు రెండవది ఇండియా మ్యాప్ ఇస్తాడు మన జిల్లా మ్యాప్ ఇస్తాడు కానీ ఈ మ్యాప్లు మా ముందు పెట్టుకొని ఏం చేయాలి ప్రార్థన చేయాలి అద్భుతమైన ప్రార్థనా జీవితం అక్కడ మాకు నేర్పించారు ఐదు రోజులు అద్భుతమైన అటువంటి ప్రార్థనా సమావేశాలకు వెళ్తే మన ప్రార్థనా జీవితంలో బహుగా ఎదగడానికి అవకాశం ఉంది కనుక ప్రార్థించే వారు పడిపోరండి ప్రార్థించేవారు ఆత్మల సంపాదకులుగా ఉంటారు ప్రార్థించేవారు డోకాన్ని సంపాదించారు డబ్బును సంపాదించారు పేరు ప్రఖ్యాతులు సంపాదించరు కానీ ప్రార్థించేవారు ఆత్మలను సంపాదిస్తారు కనుక పిల్లల మనం ఈ ఆధ్యాత్మిక జీవితంలో చెట్టులాగున్నావా పొట్టులాగున్నావా కనుక మనం పైకి ఎదగాలి ప్రార్థనలు ఎదగాలి పరిశుద్ధ ఎదగాలి వాక్యం ఎదగాలి సాక్ష్యం ఇచ్చటలు ఎదగాలి ప్రేమలో ఎదగాలి దేవుక దైవికమైన ప్రేమ మామూలు ప్రేమ కాదు దైవికమైన ప్రేమ అచంచలమైన ప్రేమ ఈ ప్రేమను నేను అంటాను కదా ఓ భక్తుడు ఏమో రాశాడైతే ఇది షరతులు లేని ప్రేమ హద్దులు లేని ప్రేమ సుప్రయను నీ ప్రేమ మన ప్రేమ ఎలా ఉంది నచ్చితే ప్రేమిస్తాము నచ్చకపోతే పక్కన పెడతాం మనం ఏ సుప్రభ యూత ఇష్టరేతను కూడా ప్రేమించాడండి శత్రులను ప్రేమించాడండి ఆయన జీవితంలో ఏ సుప్రభ జీవితంలో ఆయన స్వార్థం లేని ప్రేమ కపటము లేని ప్రేమ ఇలా ఈనాడు అటువంటి ప్రేమ క్రైస్తవ జీవితంలో రక్షించబడిన వారి జీవితంలో ఉండాలని నేను దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇంకో విషయం అండి ఒకవేళ బైబిల్ మనము ఒక మిక్సీ జార్లో వేస్తే ఏ ఏ రసం వస్తుందంటే ప్రేమ అనే రసం వస్తుంది ఏ చూప్ర ప్రేమించి చూపించాడు నేను ప్రేమించాను ప్రేమించాను నోటి మాత్రం చెప్పలేదండి ఆయన రక్తమంతా మన కొరకు కాచినాడు ఆయన రక్తం అంతా మనకు కాచినాడు ఎంత రక్తం కాచినాడు ఎన్ని లీటర్లు కాచినాడు దేవుని రాక్యున్న కొలత ఉంది ఆయన మూడు గంటల వేళ ఒక భటుడు మల్లెంతో పొడవగా నీరు గారేను అంటే ఆయనలో ఉన్న లాస్ట్ డ్రాప్ కూడా ఆయన మన కొరకు మన పాపను క్షమించడానికి కాచినాడు అందులో ప్రేమ ఉంది అంతగా ఏ సుబ్రహ్మణ్యులు ప్రేమిస్తుంటే మనం ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాం ఆ ప్రేమ మనలో ఉందా ఈనాడు ప్రతి క్రైస్తవుడి ప్రేమతో జీవిస్తే ఇండియాలో టీవీలు అక్కర్లేదండి ఇండియా మారిపోద్దండి మన దేశం మారిపోద్దండి మనలో మనలో కొట్లాడ ద్వేషాలు స్వార్థము ధనాపేక్ష పోటీ తత్వం ఏమన్నెందుకు వస్తుందంటే ప్రేమ లేని జీవితము ప్రేమ చూపిస్తే చాలండి ప్రపంచం గడగడలాడిపోతుందండి కనుక అటువంటి ప్రేమలో మనం ఎదగాలి కనుక ప్రిలరా మన ఆధ్యాత్మిక జీవితంలో వేరు తన్ని మీది ఎది ఫలించునో మన ఫలింత వరకు మనం ఫలించగలుగుతున్నాం మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి కనుక నేను ముగిస్తున్నాను దీంట్లో మిగిలిన విషయాలు నేను ఇంకా కొన్ని చెప్పాలి ఈ సమయం చాలుదు వచ్చే వారం మిగిలిన విషయాలు నేను కంటిన్యూ చేస్తాను ఇందులో రెండో అను రెండో రెండు భాగాలుగా దీన్ని మనం ధ్యానించవలసిన వారం అంటున్నాము కనుక ఈ రాత్రి ఈ ఈ వాక్యాన్ని ముగించకు ముందు మన ఆధ్యాత్మిక జీవితంలో నీ దేవుడి సేవకుడిగా నేను క్లోజ్ క్లోజ్ మాటలు చెప్తున్నాను మనం పొట్టు వలె ఉన్నామా చెట్టులాగా ఉన్నామా ఇంకెంతకాలం పొట్టులాగా ఉంటాం రాత్రి పొట్టువలే మారడానికి మనకి ఇష్టం ఉంటే మన అంగీకారం అయితే ప్రభువా నేను పొట్టులాగా ఉన్నాను నన్ను క్షమించి ఒక మంచి చెట్టులాగా చేయి ప్రభు అని కన్నీటితో యథార్థంగా మనం ప్రార్థన చేస్తే చెట్టులాగా దేవుడు కూడా మనం చేస్తాడని ఏ చెట్టు అది అడవిలో నాటబడిన చెట్టు కాదు కానీ తోటలో నాటబడిన చెట్టులాగా మనం చేస్తాడు సంఘం అనే తోటలో సంఘాన్ని వెలుపల మనం వేరుగా ఉండి ఏం చేయలేము సంఘంలో మనం ఉండాలి సంఘంలో మెంబర్షిప్ అవసరం సంఘంలో సంఘ కాపరితో మన అటాచ్మెంట్ ఉండాలి ఆయన ఒకే కాపరి మనకు మనకొని ప్రార్థన చేస్తాడు మన బాధ్యత కొరకు ప్రార్థన చేస్తాడు శ్రమలో వచ్చిన శ్రమలు వచ్చినప్పుడు మన గుృహాలను దర్శిస్తాడు మన కొరకు ఆదరణ మాటలు చెప్తాడు మన కొరకు మా కన్నీటితో ప్రార్థన చేస్తారు కనుక అనే తోటలో మనం ఉండమా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి ఒకవేళ అనే తోటలో చెట్టులాగుంటే చెట్టు ఫలించడానికి నేను ముందు చెప్పాను నీరు సూర్యరశ్మి అవసరము నీరు వాక్యము వాక్యాన్ని చదువుతున్నామా ఏ రీతిగా చదువుతున్నాము ఎంతవరకు చదువుతున్నాము చదివింది మనకు అర్థమవుతుందా అవుతుందా ఆలోచన చేస్తున్నామా ధ్యానం చేస్తున్నామా ధ్యానం చేసేది వంట పట్టించుకుంటున్నామా వంట పట్టి ఇతరులకు మనం ప్రకటించగలుగుతున్నామా ఎనబల్ అవసరం సూర్య కిరణాలు ఏసు ప్రభు యొక్క కిరణాలు మనం మీద పడాలి ఇది ప్రార్థనా జీవితాన్ని మన జ్ఞాపకం చేస్తుంది అటువంటి ప్రార్థన జీవితం మనకుందా దినానికి ఎంతసేపు మనం ప్రార్థన చేస్తున్నాము మన ప్రార్థన ఏ రీతిగా ఉంది మన పరిస్థితులను మార్చగలుగుతుందా లేదా మనం పరీక్ష చేసుకోవడం చాలా అవసరం అండి పరిశుద్ధాత్మ దేవుని కాలంలో ఉన్నాము ప్రార్థించేది మనము కాదు అందుకనే చార్లెస్ ఫిన్నే అనే భక్తుడు చెప్పాడు ప్రార్థన మూడు రకాలని ఒకటి ఒకటి జనరల్ ప్రేయర్ అంటాం జనరల్ ప్రేయర్ అందరూ ప్రార్థన చేస్తారు ఎవరు ప్రార్థన చేస్తారు దొంగలు కూడా ప్రార్థన చేస్తారు అమ్మ జస్టు అట్పురం దొంగ మా రంపచోడ మేరడుమిల్లి రాజమండ్రి ఏరియాకి వచ్చాడు ఆయన ఆయన చెప్పేవాడట ఆయన దొంగతనానికి వెళ్ళే ముందు కూడా ప్రార్థన చేసుకునేవాడు ఏమని ప్రభువా యేసు ప్రభువా మేము దొంగతనానికి వెళ్తున్నాము సక్సెస్ అయితే నీకు ఆట నీకు ఇస్తాం ప్రభువా నా మాట నేను తీసుకుంటాను ప్రభు జనరల్ ప్రేయర్ అది ప్రార్థనేనా రెండవ ప్రార్థన మెంటల్ ప్రేయర్ అంటే జ్ఞానముతో చేసే ప్రార్థన ప్రభు అమెరికా దేశాన్ని రష్యా దేశాన్ని వాళ్ళను వీళ్ళను కాపాడండి జ్ఞానముతో భౌతిక జ్ఞానంతో చేసే ప్రార్థన మూడవది బర్నింగ్ ప్రేయర్ అన్నాడు చాలీస్ విని భక్తుడు ఆత్మలో మండు చేసే ప్రార్థన అద్భుతమైన ప్రార్థన అండి ఇందులో కన్నీరు ఉంటుంది ఇందులో పశ్చాత్తాపం ఉంటుంది ఇందులో తగ్గి ప్రార్థన ఉంటుంది ఇటువంటి ప్రార్థన మనం ఉన్నతమైన స్థితిలోకి దీన్ని తీసుకువెళ్తాడు అనేక మందికి ఆశీర్వాదకరమైన చేతుల్లో మనం తీసుకువెళ్తాడు కనుక అటువంటి ప్రార్థన చేయడానికి ఈ రాత్రి ఒక తీర్మానం మనం ఎందుకు చేసుకోకూడదు నువ్వు చెట్టు వలె ఉంటే ఈ రీతిగా నువ్వు ఎదగగలిగితే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము అది ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించి తోటమాని సంతోషపెట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం గాక ఆమెన్ కళలో వంచి చిన్న ప్రార్థన చేసుకుందామండి చిన్న ప్రార్థన చేసుకుందాం ఎవరు మటుకు వారే చిన్న ప్రార్థన చేసుకుందాం ఎవరు మటుకు వారే ప్రార్థన చేసుకుందాము నేను నేను ప్రార్థన చేయకముందు మీ మట్టుకు మీరే ప్రార్థన చేసుకుంటారా ఒకవేళ మీలో ఎవరికైనా ప్రేరేపణ కలిగితే క్లుప్తంగా చిన్న ప్రార్థన చేస్తారా చేయొచ్చు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి